ఎవరు నమస్కారం నా పేరు మీనాక్షి ఈ కాలనీ కొత్తగా వచ్చాం ఓహో లోపలికి రండి మీరు ఇంటి ఇల్లల్లా ఉన్నారు ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది ఈయనెవరు మీ టపంగుతా ఏంటి టపంగుతా అవును టపంగుతలేదు తాళంగుతలేదు నేను ఆవిడకి మొగుణ్ణి ఇల్లన్నాక కప్పు ఉంటుంది ఇల్లాలన్నాక మొగుడు ఉంటాడు పెద్ద గొప్ప ఏంటి ఇది అవతరా బాబు పెద్ద టపంగుతలా ఉంది లోపలికి రండి పిన్ని గారు ఓసారి మీ దువ్వాన్ని ఇస్తారా తలదూకని ఇచ్చేస్తాను ఏ మీ ఇంట్లో దువ్వెన్ లేదా ఉంది కానీ దాని పళ్ళు ఇక్కడే ఆ పాపు ఇదిగో ఏమండి దీపిక వచ్చింది దీపిక ఎవరు మా పెద్ద అమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది దీపిక అమ్మా దీపిక అమ్మా నా తల్లి ఇదేంటి ఒక ఉత్తర ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా నడైందమ్మా నిన్ను చూసి పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది అవును పాపం ఆవిడ గారి సంవత్సరానికి రెండే రెండు సార్లు పుట్టింటికి వస్తుంది కాకపోతే వచ్చినప్పుడల్లా ఆరేస్ నెలలు మకాం వేసేస్తుంది అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు ఏమా అల్లుడు గారు పిల్లలు కులాసాగా ఉన్నారా అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా కుదిరింది దుర్గ సముద్ర సంబంధం అయితే నేను పెళ్ళాయికి వెళ్ళొచ్చు అనమాట ఈవిడెవరమ్మా ఎదురింట్లో కొత్తగా వచ్చాం ఏమండి మరి దువ్వన మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా మీనాక్షి మీనాక్షి హనీ నేను ఇక్కడ ఉన్నాను అయినా మా టపంగుతి నువ్వు పదవే లోపలికి అరువు కేసు ఏమండి వాళ్ళ ఇంట్లో దువ్వన లేదంట అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన వీళ్ళింట్లో పౌడరు వాళ్ళింట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే మీనాక్షి అరువు సొమ్ము బరువు చేయటన్నారే అవన్నీ మనమే కొనుక్కుందామే నా మాట వినవే టపాంగుతి ఇంతకీ